ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియులందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి. మరి ఈ యొక్క కరోనా సందర్భంగా దేశాన్ని లాక్డౌన్ చేసి సుమారు 15 రోజులు గడిచిపోయింది. మరి మీ నిత్యావసర వస్తువులు మీ విషయాల్లో ఎలా ఉన్నారో ఏంటో బంధువులు స్నేహితులు మరి అన్నీ తెలుసుకోవాలనుంది. అందరికీ మీలో కొందరికి ఫోన్ చేసి కనుక్కుంటున్నాం. అందరికీ అన్ని వసతులు సమకూరాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ అందరినీ కూడా దేవుని సన్నిధిలో ప్రభుకి అప్పగిస్తున్నాం. ప్రభు, మా బంధువులు స్నేహితులు మరి రక్త సంబంధులు అందరినీ జ్ఞాపకం చేసుకున్న ఆత్మీయులను వారి నిత్యావసర వస్తువులకి అన్ని విషయాల్లో ఏ కొరత లేకుండా చూడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అందరూ జాగ్రత్తగా ఉన్నారు కదండి. మరి అందరూ జాగ్రత్తగా ఉండండి. మరి ప్రభు సన్నిధిలో మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక క్లుప్త బహు చిన్న సందేశం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవాలయమును శుద్ధి చేసిన దేవుడు ఏమండి. మరి నిన్నటి దినాన్న మనము విన్నాం, గాడిద పిల్లను విరిపించిన గొర్రె పిల్ల అంటే మంటల ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క యెరూషలేమునకు గాడిద పిల్ల మీద వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత మత్తయి వార్తలో ఆయన దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని పనులు చేశాడు. ఏమండి, ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆ దేవాలయము ఆయన వచ్చేసరికి అటండి పావురాలు అమ్ముతూ క్రయ విక్రయాలు జరుగుతున్నాయట. ఆ దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయట. ఇది మార్కు సువార్తలో మరునాడు జరిగినట్టు ఉంటుంది. అదే మత్తయి సువార్తలో వెళ్ళంగానే చేసినట్టు ఉంటుంది. ఏది ఏమైనా ఆయన ఋషులం కోలిన తర్వాత చేసిన పనులలో ఇదొక పని. ఏంటండి అంటే దేవాలయము ఈయన వెళ్ళేసరికి అది వ్యాపార పిల్లుగా ఉంటుందండి. దేవాలయము నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అని బైబిల్లో ఉంది. సమస్త జనులకు దేవుని మందిరము, ప్రార్థన మందిరము. ఏమండి, దేవుని మందిరం అంటే మనసు విప్పుకుని దేవునితో చెప్పుకునేది. ఏమండి, దేవుని మందిరం అంటే భక్తుడు తన గోడు వినిపించుకునేది. కనుక పిల్లరా, మనం ఆలోచన చేసినప్పుడు ఒక 5వ సహోదరి సాక్ష్యం మీకు చెప్పాను, ధనలక్ష్మి గారు అని. ఆమె తన భర్తకు బాగోలేనప్పుడు తన భర్త వాళ్ళ పెళ్లి రోజు వచ్చిందంట. అప్పుడు తన భర్త చెప్పాడంట, లక్ష్మి నువ్వు అందంగా తయారావు, ఒకసారి చివరిసారిగా వచ్చే పెళ్లి రోజుకి నేను ఉండను, ఒకసారి గుడికి వెళ్ళి వచ్చేద్దాం అన్నాడట. అయితే అప్పుడు తను నీట్గా తయారయ్యి, అయితే మరి రోజు తయారైనంత అందంగా ఎందుకు తయారవ్వలేదు నువ్వు అని అడిగాడట. మీకు అంత బాగలేదు కదా మరి నేను ఇప్పుడు ఎలా తయారవ్వగలను, సరేలే పర్వాలేదు గుడికి వెళ్ళొద్దాంలే, ఇప్పుడు మీ ఆరోగ్యం కదా మన ప్రాముఖ్యమని వెళ్ళారట. వెళ్ళంగానే ఆయన వాళ్ళ భర్త తనతో అన్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయట. వచ్చే సంవత్సరం మరలా మనం గుడికి వస్తామో లేమో చూసుకో అన్నారట. అయితే వాళ్ళు వెళ్ళంగానే ఆయన గుడి అక్కడికి వెళ్ళి పంతులు గారు వచ్చి చేస్తారట. తను అనుకుందట, నారాయణ నాకెందుకు ఈ జీవితం ఎలా చేసావు, నా భర్త నోటంపట ఆ మాట వచ్చింది, వచ్చే సంవత్సరం ఉంటానో ఎంత ఆనందంగా బతికిన నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసావు నారాయణ అని తన హృదయాన్ని కుమ్మరించేసుకుని గుళ్ళో ఏడ్చేద్దాం అనుకుందట. కానీ ఆ గుళ్ళో అలా ఏడిస్తే పంతులు గారు ఒప్పుకోరు, అక్కడ విధానం ఒప్పుకోరు, చూసినందుకు ఎలా చూస్తారు అనడానికి నా హృదయావేదనను కుమ్మరించుకునే అవకాశం లేదండి ఆ రోజు ఒక దేవాలయానికి వెళ్తే. అయితే నేను అన్నాను, ఏమండి అలాగే దేవాలయానికి వచ్చాం కదా, మా పిన్ని గారు మీకోసం ప్రార్థన చేస్తుంది కదా, అక్కడ కూడా వెళ్దాం ఒకసారి అన్నాను. అప్పుడు సరే అయితే ఏముంది అడిగితే ఏముందని అప్పుడు అతను ఎప్పుడు ఒప్పుకునే వారు కదా అలాంటిది వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ పిన్ని గారి ఇంట్లో ఒక 10 మంది కలిసి, నాయన శ్రీనివాసుని ముట్టు, శ్రీనివాసుని జ్ఞాపకం చేసుకో, నీ కుమారుని ముట్టని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ఈ శ్రీనివాస్ అంటే లోపల మా పిన్ని మేము వచ్చిన మాట విని వెనక్కి వచ్చింది. ఎవరు శ్రీనివాస్ అంటే ఇంకొక ఆయన కూడా బాగలేదా అంటే ఆ శ్రీనివాస్ ఎవరో కాదు నీ భర్తేనమ్మా అందట. అయితే నేను ప్రార్థన చేసుకున్నా పిన్ని అది చేసుకో. వెంటనే నా కోసం 10 మంది ఏడుస్తుండగా లేనిది నేను అడగడానికి నాకు దేవుడు నన్ను కరుణించి సన్నిధి ఇచ్చాడా అని తన హృదయాన్ని కుమ్మరించి ఏడ్చిందంట. ప్రభువా నా భర్తకు సహాయం చేయి, నువ్వు దేవుడు అంటున్నారు, నీ గురించి నాకు తెలీదు, నా నారాయణుడు గుడికి వెళ్ళాను, అక్కడ చెప్దారనుకున్నాను కానీ నాకు అవకాశం కుదరలేదు, ఇక్కడికి వచ్చాను, మరి నువ్వేం చేస్తావో అని ఏడ్చిందంట. ఆమె చెప్పింది, మనస్పూర్వకంగా నా మనస్సును కుమ్మరించుకునే గుడి అక్కడే చూశానని నేను అంది. అలాగున మందిరము అంటే దేవాలయము అంటే భక్తుడు గోడు భగవంతునికి వినిపించుకునే స్థలం. ఏమండి కనుక ఇప్పుడు ఈ దేవాలయము యేసుప్రభు వారు యెరూషలేములో దేవాలయంలోకి వెళ్ళేసరికి అది పాడైపోయి ఏమండి అది ఎలా ఉందంటే బాగా మందిరం అయితే బాగుంది, కానీ అక్కడ మందిరంలో చేయవలసిన యాజక సేవ జరగడం లేదండి, మందిరంలో జరగవలసిన ఆధ్యాత్మికత తత్వం లేదు అక్కడ. అది ఒక వ్యాపార బిల్లుగా మారిపోయింది. ఏమండి పావురాలు అమ్ముతున్నారంట, రోగులు ఇచ్చుకుని కొనుక్కుంటున్నారంట. అక్కడ చూడండి, అక్కడ ఉన్న మత్తయి సువార్తలో ఆ మాట 21:12. యేసు దేవాలయంలోకి ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రోకల మార్చు వారి బలలను, గొవ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడు నన్ను వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా మార్చేశారు అని. దేవుని మందిరం ఎలా మార్చారంటే అండి దొంగల గుహగా మారిపోయి ఉందంటండి. అప్పుడు యేసు ప్రభు వారు దేవాలయంలోకి వెళ్ళి ఆ గువ్వలమ్మే బలిపే ఆ పీఠాలను త్రోసేసి ఏమండి అక్కడ మొత్తం అన్ని కూడా రోకలను తీసివేసి అక్కడ ఇది క్రయ విక్రయాల మందిరంలో జరగకూడదు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము, మీరు దాన్ని దొంగల గుహగా మార్చారు అన్నారు. కనుక యేసు ప్రభు వారు యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత సిలువ వేయబడక ముందు జరిగిన సంఘటనలో ఇదొక సంఘటన. ఏంటండి అంటే దేవాలయమును శుద్ధి చేసిన దేవుడు కనుక పిల్లలు ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు. అక్కడ వారిని కోపపడి గద్దించి ఎవరిని చెప్పేసరికి అందరూ మరి వారు ఎక్కడ వారు అక్కడ గప్చిప్ అయిపోయారు. అలాగున్న దేవాలయం అప్పటిదాకా అదొక విధంగా ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని, ఒక వ్యవస్థ పాడైపోయిన వ్యవస్థ, దొంగల గుహగా మారిపోయిన దేవాలయాన్ని దేవుడు శుద్ధి చేశాడండి. మరలా తనకి ఆ దేవాలయానికి ఒక రూపం రప్పించాడు. కనుక పిల్లరా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సిలువకు అప్పగింపబడక ముందు చేసిన పనుల్లో ఒకటి దేవాలయంను శుద్ధి చేయుట. ఈ విషయం మనము ఆలోచించాలి. దేవుడు దేవాలయమును శుద్ధి చేసేవాడు. ఈ విషయం బట్టి మనం ఏం తెలుసుకోవాలండి అంటే బైబిల్లో ఉంది, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలో నివసించువానికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీలో నివసించు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. అంటే మన దేహము దేవుడు మనకు అనుగ్రహించిన ఆలయం అట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి దేవుడు మనకిచ్చిన ఆలయం ఏంటండి దేవుడు, ఈ మన దేహం. కాబట్టి దేహమే దేవుని ఆలయం. కనుక ఈరోజు నేను మీకు ఇచ్చే క్లుప్త సందేశం ఏంటంటే మన దేహము దేవుని ఆలయం. అలనాడు యేసు ప్రభు వారు యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత దేవాలయాన్ని చూస్తే అది దొంగల గుహగా మారిపోయింది. మరి ఇక్కడ దేవుడు నీ దేహం అనే దేవాలయాన్ని పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు ఉండే స్థలంగా చేశాడు. మరి అలాగే ఉందా, లేకపోతే నీ దేహం అనే దేవాలయం కూడా దొంగల గుహగా మారిపోయిందా? చిన్న ప్రశ్న, మనమే విమర్శించుకుందాం. నీ దేహము మరి దేవుడు సిలువ వేయబడక ముందు చేసిన పనుల్లో ఇదొక పని. మరి నీ దేహము దేవాలయంగా ఉందా దొంగలకు? ఒక నీ దేహం ఎందుకు చేశాడంటే దేవుడి వల్ల నీ దేహం నీకు అనుగ్రహించబడింది. ఎందుకండి అంటే పరిశుద్ధాత్ముడు నీలో నివసింపజేయాలని, అంటే దేవుడు నీలో నివసించాలని. ఇప్పుడు దేవుడు నీ దేహంలో నివసిస్తున్నాడా? దొంగల గుహగా మారిపోయిందా? ఈరోజు చాలామంది హృదయాల్లో దేవుడు లేడండి. ఏమండి వ్యాపారం వ్యాపారం వ్యాపారం, ఆలోచనలు ఆలోచనలు ఆలోచనలు. ఏమండి ప్రభు అన్నాడు, ప్రభు చిత్తం అయితే బ్రతికి ఉండి రేపు ఇది అది చేతమని చెప్పుకోండి అన్నాడు. రేపు ఒకనొక దినమన పట్టణముకు పోయి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వరలారా మీ జీవం ఏ పాటిది అన్నాడు. ఈరోజు అందరూ కూడా జీవన వ్యవస్థలో పడిపోయి ఇదే శాశ్వతం అనుకుని ఏమండి తమ దేహాలను ఒక గుహగా మార్చేసుకుంటున్నారు, తమ దేహాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసుకుంటున్నారు, తమ దేహాలను ఈ లోకానికి పరిమితమయ్యే ఒక యంత్రంగా మార్చేసుకుంటున్నారు. కానీ నిత్య జీవం మనకున్నది. కనుక ఆ దేహం అనే దేవాలయమును పరిశుద్ధపరిచేవాడు మన దేవుడు. కనుక ఆ రోజు దేవాలయం మనుషుల దేవాలయం పరిశుద్ధపరిచాడు. అలాగే మనుషులందరి దేహాలను పరిశుద్ధపరచడం కోసం ఆయన దేహం అనే దేవాలయమును పడగొట్టి మూడవ రోజున లేపాడు. కాబట్టి యేసు పునరుద్ధానుడు. ఈ విషయాలు చాలా సమయం పడుతుంది, కానీ క్లుప్తంగా మీకు అర్థమవుతే చాలు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేసి వాట్సాప్లో పెడితే మీకు వివరణ నేను ఇవ్వగలను. కాబట్టి ఎక్కువ నిడివైతే ప్రజలు ఇబ్బంది పడతారు, కాబట్టి తక్కువ సమయంలో ఒక కంటెంట్ మీకు అందించాలని మా ఆశ. కనుక పిల్లరా ఈ యొక్క దేహం అనే దేవాలయమును ప్రభు మరి మన దేహం అనే దేవాలయాలను శుభ్రపరచడం కోసం ఆయన దేహం అనే దేవాలయమును పడగొట్టి మూడవ నోడు. అందరూ అడిగారు, ప్రభు మాకు సూచకక్రియ చూపించు అన్నాడు. యో మీరు సూచకక్రియ అడుగుతున్నారే, యోనా మించిన సూచక్రియ ఏముంటుంది? యోనా ఎలా కడుపులో ఉన్నాడో మూడు రాత్రి పగలు నేను కూడా భూమి గర్భంలో ఉంటాను, ఇదిగో నా దేహం అనే దేవాలయమును పడగొట్టి ఈ దేహం అనే దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో మరలా లేపుతాను అన్నాడు. ఏంటి ఈ యొక్క యెరూషలేము దేవాలయం పడగొట్టేసి 3 రోజుల్లో కట్టేస్తాడా అని ఎంతగా చూశాడు జనాల్లో. కానీ ఆయన తన దేహం అనే దేవాలయం గురించి చెప్పారని వాళ్ళు ఎరుగలేదు అని బైబిల్లో ఉంది. కనుక పిల్లరా, మన దేహం అనే దేవాలయాలను శుద్ధి చేయడం కోసం ఆయన దేహం అనే దేవాలయం అప్పగించిన వాడు మహాప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మీ దేహం ఎలాగుంది? ఇప్పుడు ఆ దేవుడు నివసించాలని నీలో ఇష్టపడుతున్నాడు. నీలో ఆ దేవుడు నివసించి నిన్నే ఒక దైవంగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి నీ దేహం ఎలాగుంది? ఏమండి, దేహం పరిశుద్ధంగా ఉందా? నీ దేహమును చెరుపు దానిని నీ హృదయమును తొలగించుకొనుము అన్నాడు. కొంతమందికి బెంగ దేహాన్ని చెరిపేస్తుంది, వ్యామోహం దేహాన్ని చెరిపేస్తుంది, పాపం దేహాన్ని చెరిపేస్తుంది, త్రాగుడు దేహాన్ని చెరిపేస్తుంది. ఏమండి, రకరకాల పాపపు కట్ల చేత దేహం చెడిపోయి ఉంటుంది. నిన్ననేమో గాడిద కట్ల నుంచి విడిపించాడు. ఇప్పుడు ఆ కట్ల నుంచి విడిపింపబడినా సరే ఇంకా దేవాలయంలో ఇంకా అపరిశుద్ధత ఉంటే ఆ అపరిశుద్ధతను కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభు సన్నిధికి ఏమండి, ఆయన శాసనాలు ఎప్పుడు తప్పిపోవు, ఎన్నటకి పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలం అని బైబిల్లో ఉంది. ఎవడెవరో చెప్పి బైబిల్ ఇది ఉందండి, బైబిల్ అది ఉందండి, మిడిమిడి జ్ఞానం మాటలు, తెలిసి తెలియని మాటలు, ఎన్నటకి పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలము. ఏమంటే పరిశుద్ధపరచడం కోసము తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్న దేవుడు అండి యేసు ప్రభు వారు. కనుక పిల్లారా, నీ దేహం అనే దేవాలయాన్ని శుభ్రపరచడం కోసం ఆయన దేహం అనే దేవాలయాన్నిలో ఆయన దేహం అనే దేవాలయంలో చిత్రహింస అనుభవించిన వాడు యేసు. మరి ఆ యేసును ఆహ్వానిస్తావా? నీ దేహమును శుభ్రంగా చేసుకుంటావా? ఏమండి, నీ దేహమును ఇప్పటికైనా నువ్వు మరి దేవాలయంగా మార్చుకోగలవా? ఏమండి, రకరకాల ఆలోచనతో, రకరకాల పాపంతో, రకరకాల కట్లతో, బూతులు, వ్యభిచారాలు, ఏమండి రకరకాల నీ యొక్క దొంగల గుహగా, ఒక వ్యాపార టిల్లిగా మారిపోయింది. మంచము మీద పరుండి దుర్యాచన చేయవర్లారా అని బైబిల్లో ఉంది. ఏమంటే ప్రశాంతత మనిషికి లేదు. రేపు ఎలా బతుకుతాను, ఎల్లుండి ఎలా బతుకుతాను, మా పిల్లల సంగతి వాళ్ళ సంగతి అనుకుంటున్నాడు. కానీ ఈ జీవం ఏపాటిద్ది, నేను వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాను ఆలోచన లేదు. కనుక పిల్లరా, మన దేవుని సన్నిధిలో ఈ సమయంలో మీరు అందరూ ఆలోచించండి. దేహమును, దేవాలయమును శుభ్రం చేసిన దేవుడు, దేవాలయమును శుద్ధి చేసిన దేవుడు నీ దేహం అనే దేవాలయాన్ని శుద్ధి చేయడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నాడు. నీ దేహం అనే దేవాలయాన్ని శుద్ధి చేసి, ప్రభువా నా దేహం అనే దేవాలయం శుద్ధి చేయి, ఇది శుద్ధి చేయడం కోసం ఎప్పుడో తన దేహం అనే దేవాలయాన్ని అప్పగించేశాడు. కనుక ఎప్పుడైనా ఈ సమయం మించిపోయింది లేదు. ప్రభువా నా దేహం అనే దేవాలయాన్ని శుద్ధి చేయి, నాకు కృపనుగ్రహించు, కన తండ్రి నాకు సహాయం చేయి అని నువ్వు వేడుకుంటే నీ దేహం అనే ఆనాడు జరిగిన, ఆనాడు హోలీ వీక్ల పరిశుద్ధ వారంలో జరిగిన ఆ అద్భుతమైన ఘటన ఈరోజు నీ జీవితంలో కూడా జరగలదు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిని రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రము. ఆమేన్.